किशन रेड्डी गारी ट्विटर इदी 8 डिसेंबर 2011 एमन पेट्टार किशन रेड्डी गारी अंटे मार्किंग एनिवर्सरी ऑफ डिसेंबर 9th स्टेटमेंट बाय यूपीए ऑन तेलंगाना बीजेपी विल लॉन्च जय आंध्र मूवमेंट इन काकीनाडा टुमारो అంటే 8వ తారీఖు 2011 నాడు ఇచ్చిన ట్విట్టర్ ఏమని తెలంగాణ వచ్చిన రోజు అంటే రేపు 9 డిసెంబర్ 2011 నాడు జై ఆంధ్ర మూమెంట్ కు నేను నాయకత్వం వహిస్తాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా జై ఆంధ్ర మూమెంట్ చేస్తాని ట్విట్ చేసిన నాయకుడు కిషన్ రెడ్డి తెలంగాణకు రాజీనామా చేయకుండా ముఖం జాటేసిన మనిషి अवसर लेकिन जयांध्र मूवेंट स्टार्ट स्वयं तन ट्विटर किशन रेड्डी गारु अमरवीर स्तूपं दग्गर रही अट्लाते इंतकंटे सिग्गुमाल इंकोटन उंटदा अमर आत्म घोषिस्तुंदि पैना अमरल गुरिंचि नैतिकता नीकुंदा आनाडु युवत विद्यार्थुलु पापं त्यागालु समाजानिकि राजीनामा चेयमंटे वेन्नु चूपि पारिपोयिंदि मीरु चाव नोट तेलंगाना केसीआर गारु असल इला किशन रेड्डी गारु केंद्र मंत्री अयिनवंटे एट्लैनवे केसीआर गारु पोराडि तेलंगाना वच्चिंदि गनुक तेलंगाना राष्ट्रं एर्पड्डदि गनुक गा तेलंगाणा कोटलो नुव्वु मंत्री नुव्वु लेदु असल नुव्वु मंत्री अयिदुवनु ए कोटल मंत्री अयिनावु नुव्वु राष्ट्रं वच्चिंदि गनुक केसीआर पोराडिंदि गनुक एन्नो त्यागाल फलितंगा ई तेलंगाणा वच्चिंदि गनुक इला नुव्वु तेलंगाणा कोटल मंत्री अयिनावु आनाडु तेलंगाणा वद्दु जयांध्र मूवमेंट నాయకత్వం వహిస్తాను ట్విట్టర్ లో పెట్టినావు నువ్వు రాజీనామా చేయమంటే వెన్నుచూపి పారిపోయినావు నువ్వు ఆ రోజు నీ సహచరుడు ఉన్న ఒక్క ఎండల లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేస్తే నీ గానిని గెలిపించుకునే పరిస్థితి లేదు ఆ రోజు ఒక పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ గారు తెలంగాణ కావాలి గనక తెలంగాణ ఇజ్జత్ నిలబడాలి గనక తెలంగాణ పౌరుషాన్ని చాటి చెప్పాలి గనక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి గనక సొంత పార్టీ కాకపోయినా ఎండల లక్ష్మీనారాయణ కోసం నిజామాబాద్ పోయి ప్రచారం చేసింది కేసీఆర్ గారు ఆ రోజు నీకు ముఖం జల్లలే ఎందుకంటే నువ్వు రాజీనామా చేయలే నువ్వు బీజేపీ అధ్యక్షునివి ఆ రోజు కానీ నువ్వు ఎండల లక్ష్మీనారాయణకు ప్రచారంకు పోతే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి నీది ఎండల లక్ష్మీనారాయణ గెలిపించమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నీ సహచరుణ్ణి నువ్వు గెలిపించుకోలేని పరిస్థితి సొంత పార్టీ కాకపోయినా తెలంగాణ పౌరుషం కోసం తెలంగాణ సమాజం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఇజ్జత్ కాపాడడం కోసం ఆ రోజు వేరే పార్టీ నాయకుడైనా కూడా ఎండల లక్ష్మీనారాయణ గారి కోసం స్వయంగా నిజామాబాద్ పోయి కేసీఆర్ గారు గెలిపించిన విషయం మర్చిపోయిందా కిషన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా మీరా మాట్లాడేది మీరా అమరవీరుల స్తూపం గురించి మాట్లాడేది అసలు మీకు ఆ నైతికత ఉందా అని నేను అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారు మీకు అంత అవసరం లేదు కేసీఆర్ గారి స్థాయి అవసరం లేదు మేము వస్తాం రమ్మంటే మా శాసనసభ్యులు వస్తారు అయినా అమరవీరుల స్తూపం దగ్గర మాట్లాడే నీకు నైతికతనే లేదు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్